రాజ్ రవితేజ బాగా డల్ అయ్యారు కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తుండటంతో రవితేజ హర్ట్టయ్యారు స్వయంగా ఈ విషయాన్ని ఆయనే చెబుతున్నారు నా సినిమాలు కొన్ని ఆగిపోయాయని తనను పెట్టి సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని కొంతమంది ఎందుకో ప్రచారం చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు నేల టికెట్ తరువాత తను నటిస్తున్న డిస్కో రాజా సినిమా మొదటి దశ షూటింగ్ పూర్తయింది సెకండ్ హాఫ్ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి కానీ కొంతమంది డిస్కో రాజా సినిమా ఆగిపోయిందని నిర్మాతకు రవితేజకు పడలేదని ప్రచారం చేస్తున్నారు తాను అడిగినంత డబ్బు నిర్మాతకు ఇవ్వలేదని కూడా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇదంతా మానుకోండి దయచేసి మీకు రెండు చేతులు జోడించ చెబుతున్నా నేను సాధారణ నటుణ్ణి నాకు అహంకారం లేదు నా పని నేనేదో చేసుకుంటూ పోతున్నాను నాకు తెలుగు చిత్రసీమలో రికమెండేషన్ కూడా లేదు నా సొంతంగా నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను నాకొక పేరును సంపాదించుకోగలిగాను ఇక నా గురించి వదంతులు సృష్టించకండి అంటున్నారు రవితేజ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి